రాధా కృష్ణుడు ప్రేమించిన రాధకి ఒంటరితనం మిగిల్చి మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అలా జరగబోతుందని నా కిరణ్, ఆ రోజు ఇది నాకు కానుకగా ఇచ్చావు. ఏమాత్రం ఈ విగ్రహం అర్థం అప్పుడు తెలుసున్నా, ఇది వద్దు, నాకు సీతారాముల విగ్రహం కావాలని అడిగేదాన్ని కదా. హలో, ఎస్ జ్యోతి స్పీకింగ్. చెప్పు. అదే, నాకు ఒంట్లో బాగాలేదు, తర్వాత పిలుస్తాను. హలో, జ్యోతిని మాట్లాడుతున్నాను. ఏంటి? బుద్ధి లేకపోతే ఎవరు? జ్యోతిని మాట్లాడుతున్నాను. ఏంటి? ఇదిగో నీకందరికి బుద్ధి ఉందా అసలు? నా పర్సనల్ విషయంలో ఎందుకు జోకి కలెక్ట్ చేసుకుంటున్నారు? ఇదిగో బిహేవ్ యువర్ సెల్ఫ్. నాకేం అర్థం కావడం లేదు, అంత అయోమయంగా ఉంది. కిరణ్ విషయం అంతా తెలుసుకుని సరిపెట్టేసుకుంది అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక అసలు విషయం తెలుసుకుంది. ఇప్పుడు తలడిల్లిపోతుంది. నాతో చిన్న రిక్వెస్ట్. ఏమిటమ్మా? చెప్తే చేస్తారా? నువ్వు అడిగింది నేను ఇప్పుడైనా కాదన్నానమ్మా. ఏమిటిది? కిరణ్ వెంటనే ఉద్యోగం నుంచి తీసేయాలి. ఇంత హఠాత్తుగా తీసేస్తే అతని పరిస్థితి, అవతల వ్యక్తి పరిస్థితి ఏమవుతుందని కూడా ఆలోచించకుండా హఠాత్తుగా మనసులో నుంచి మనిషినే తీసి పారేసిన అతని పట్ల ఇదం పెద్ద తప్పు కాదు డాడీ. కానీ డాడీ ప్లీజ్, అతను మన ఫ్యాక్టరీలో పనిచేస్తూ మన ఇంటికి వస్తూ పోతూ నాకు కనిపిస్తూ ఉంటే నా మనసులోని గాయం మానదు డాడీ. అతని రూపాన్ని, జ్ఞాపకాల్ని పూర్తిగా నేను మనసులో నుంచి చెరిపేయాలంటే అతన్ని నాకు కనిపించకూడదు. దట్స్ ఆల్. సారీ కిరణ్. నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? రాకూడదని అనుకున్నాను, కానీ ఆఖరిసారిగా రాజీనామా ఇవ్వడానికి రాక తప్పలేదు. రాధా, రాధా. వస్తున్నా. త్వరగా సమానం సర్ప్రైజ్. ఏంటండి, ఏం జరిగింది? మనం ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఎందుకని? ఎవరాలని తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పిన పని చేయి. కమా. ఏమిటి బాబు ఇంత హఠాత్తుగా? అవును నాన్నగారు, ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చాను. ఇక వాళ్ళు ఇంటూ ఉంటాం గౌరవం కాదు. అన్నీ ఆలోచించావా? ఆలోచించే నిర్ణయానికి వచ్చాను నాన్నగారు. మేడం, మన నర్సింగ్ హోమ్ కావలసిన ఫర్నిచర్ లిస్ట్ చదువుతాను. 50 బెడ్లు, 25 మినీ సోఫా సెట్లు, అంటే ఒక్కో రూమ్ కి ఒక సెట్ అన్నమాట అండి. అతను ఇల్లు కూడా ఖాళీ చేశారట. ఎవరి గురించి మేడం మీరు అడిగేది? అదే, మన ఫ్యాక్టరీ ఎక్స్ మ్యారేజ్ గురించి. ఓహో, కిరణ్ గురించా? ఖాళీ చేశాడండి. ఊరికినే చేశాడా? అనరాని మాటలన్నీ అని మరీ ఖాళీ చేశాడు. ఏమన్నాడు? ఎవరిని గురించి అన్నాడు? ఇంకెవరినంటాడు మేడం, ఇండైరెక్ట్ గా మిమ్మల్నే అన్నాడు. బోర్డు ఉద్యోగం తీసేస్తే వెళ్లి కాళ్ళ మీద పడతాం అనుకుంటుందేమో, నేను కావాలనుకుంటే సవాలు ఉద్యోగాలు వస్తాయన్నాడండి. పైగా
తనకి పెళ్లి కాదేమో కానీ నాకు ఉద్యోగం రాదన్న భయం ఏం లేదన్నారండి. నా జీవితాన్ని నాశనం చేశావు, నీ జీవితాన్ని ఎలా సంతోషంగా గడుపుతావు నేను చూస్తాను. వెరీ గుడ్ మిస్టర్ కిరణ్, మీ క్వాలిఫికేషన్స్ సర్టిఫికెట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. మీలాంటి వారే మా కంపెనీకి కావాలి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేపే మీరు వచ్చి మా మేనేజర్ని కలుసుకోండి, ఆయన మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. వెరీ వెల్ సార్. ఆ తర్వాత మర్నాటి నుంచి ఎక్స్క్యూజ్ మీ, హలో హలో బాబు స్పీకింగ్. నేను రావాల్సిన మాట్లాడుతున్నాను కులాసారా. హలో నమస్తే సార్. కిరణ్ ఫైల్ చూస్తున్నారా? అవును ఇప్పుడే చూస్తున్నాను. ఆ ఉద్యోగం రిజర్వ్ చేసి ఉంచండి. ఏమిటి? ఆ ఖాళీలో ఎవరిని వేయిద్దని అమ్మాయి గారు చెప్పమన్నారు. అమ్మాయి గారు చెప్పారా? అవును. కానీ ఊరికే నచ్చబెట్టగా చెప్పింది ఏమయ్యా మగడా. ఓకే వారి అమ్మాయి గారు చెప్తే కాదంటమ్మా. అలాగే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ కిరణ్, ప్రస్తుతం నీకు నీ చెప్పిన జాబ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. నీలాంటి మంచి మనిషికి సహాయం చేయలేకపోతున్నందుకు ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే సార్. పోనీ ఆ ఫోన్ మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలుసుకోవచ్చా? ఆ ఫోను? ఐ నో దట్. ఆ ఫోను గోపాలరావు గారు మా దగ్గర నుంచి వచ్చింది. ఆ ఫోన్ విన్న మీరు నాకు ఉద్యోగం ఎవరని నాకు తెలుసు. సాలే నేను కలెక్టర్నే. ఉద్యోగం వచ్చిందంటే ఏ ఆఫీస్లోనూ అనుకున్నాను. ఇవ చూడు, కష్టపడి పనిచేసి నాలుగు డబ్బులు సంపాదించే ఏదైనా ఉద్యోగం. అంతేకాదు ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, కానీ ఫలానా ఉద్యోగం మాత్రమే పురుష లక్షణం ఎవరు అనలేదు. ఏనాడు గారు నిజమే బాబు. సరదాకి చిన్నప్పుడు నువ్వు మరామతులు అవి చేస్తుంటే దర్జాగా చదువుకోక అవెందుకు రానేవాడి. అదే ఇప్పుడు పొట్ట పోసుకోవడానికి ఉపయోగపడింది అన్నమాట. మంచిది బాబు మంచిది. రాధ ఏమిటో దిగులుగా ఉన్నావు? చూడు రాధ, జీవితంలో ఆనందాన్ని ఇచ్చేది చేసే ఉద్యోగం వచ్చే జీతం కాదు, తృప్తిని సంతృప్తిని రెంటిని ఇచ్చే నీలాంటి జీవిత భాగస్వామిని. చూడు నువ్వు బాబు రెడీ అయితే మనం ముగ్గురం కలిసి బీచ్కి వెళ్దాం. రెడీనా? చెప్తున్నాను అని మీరు అనుకోకపోతే మీకు ఒక మాట చెప్తాను మేడం. ఏంటి? నేను వస్తుత ధర్మరాజు లాంటి వాడిని, నన్ను ఎవరెన్ని మాట్లాడినా నాకు కోపం రాదు. కానీ నాకు తిండి పెట్టే మనుషుల్ని, ముఖ్యంగా తమ్మర్ని తప్పుడు మాటలంటే నేను సహించలేను మేడం. నన్ను గురించి ఏమన్నాడు? వదిలేయండి మేడం, కుక్కలు సవాలక్ష మరుగుతాయి, మనం పట్టించుకోకూడదు. మన నరసింహ హోమ్ దాస్ గారు ముందు అతను మాట్లాడితే చెప్పండి. ఎదురు పడి నాతో ఏది అనలేదు మేడం, ధైర్యం లేక. కానీ ప్రతిరోజు కార్మికుల కార్యక్రమం లాగా 10 మందిని పోగేసుకుని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నట్ట. ఏమని వాగుతున్నట్ట? మాట్లాడే చెప్పండి దాస్ గారు. మరేం లేదు మేడం, అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోవటానికి కారణం ఏం చెప్తున్నాడో తెలుసా అండి? ఏమని చెప్తున్నాడు? మీరు పెళ్లి కాకముందే అతనితో అన్ని వ్యవహారాలు ముగించేశారట. ఇలాంటి చపలత్వం ఉన్న మీరు విదేశాల్లో ఇంకెంత మందితో ఇంకెన్ని రకాలుగా తిరిగారోనని. కిరణ్ ఓనర్ గారు రమ్మంటున్నారు. వస్తున్నా పద సార్. పిలిచారట? నీకు విషయం చెప్పాలి. అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అదేంటి సార్? నాకు సరిగ్గా పంచాయతీ కదనా, లేక నా వల్ల ఈ షటికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని? అదేం కాదయ్యా కిరణ్, నిజానికి నువ్వు అందరికంటే సమర్థవంతంగా పనిచేస్తున్నావు. నీలాంటి మనిషి దొరకడమే కష్టం, కాకపోతే నా షెడ్ తీయాల్సిన ప్రమాదం వచ్చింది. అంత ప్రమాదమే వచ్చింది సార్? ఈ షెడ్ ఉన్న స్థలం గోపాలరావు గారి, వారి మంచితనం మీద అతి తక్కువ అద్దిస్తూ ఉంటున్నాను. అర్థమైంది సార్. నన్ను పనిలో నుంచి తీసేయకపోతే మీ షెడ్ ఎక్కడి నుంచి తీసేయాల్సి ఉంటుందని మీకు అక్కడి నుంచి కబురు వచ్చి ఉంటుంది. అంతేనా? నా వల్ల మీకు ఎలాంటి కష్టం నష్టం కలటం నాకు ఇష్టం లేదు. నన్ను మీరు తీసేసే ముందు నేనే వెళ్ళిపోతాను. సెలవు. అమ్మా జ్యోతి, జీవితంలో తగిలిన ప్రతి దెబ్బను గుర్తు పెట్టుకోకూడదమ్మా, మర్చిపోవాలి.
గతం అనేది ఒక మంచుకొండ తల్లి, అది కరిగిపోవాలి. జరిగిందంతా మర్చిపోయి హాయిగా పెళ్లి చేసుకోమ్మా. డాడీ, మీరేం చెప్పినా వింటాను. నా పెళ్లి విషయం తప్ప. అలాగంటే ఎలాగమ్మా? తన బిడ్డ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కళకళ్లాడుతూ కాపురం చేసుకుంటూ ఉంటేనే ఏ కన్న తండ్రికైనా ఆనందం, మనశ్శాంతి. డాడీ ప్లీజ్, మీరైనా నన్ను అర్థం చేసుకోండి. మీకు మనశ్శాంతి చేకూర్చడానికి ముందు నాకు నేను మనశ్శాంతి చేకూర్చుకోవాలి కదా. అందుకే నర్సింగ్ హోమ్ ఓపెన్ చేసి ఆ ప్రజాసేవలో నన్ను నేను మర్చిపోవాలనుకుంటున్నాను. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారం చెయ్యి. గోవిందు. ఏమ్మా? వర్షంలో ఎందుకే తడుస్తున్నారు? ఆ అమ్మాయిని లోపలికెళ్ళమను, తలుపులన్నీ ముయ్. అబ్బే లేదమ్మా, వర్షం లేదమ్మా. నర్మయ్య, నా కళ్ళ కనిపిస్తుంటే నీకు కనిపించలేదేంటి? చెప్పిన మాట విని వెళ్ళు. వాడికి ఏమైనా గుర్తుందా? అది బయట వర్షం కురుస్తుంది, తలుపులు మేమంటే వర్షం కురవటం లేదంటున్నాడు పిచ్చివాడు. అసలు బయట వాన కురవడం లేదమ్మా, నీ కళ్ళల్లోనే నీరు కురుస్తుంది. గుడికి వెళ్ళి బాబుని ఇంటి దగ్గర వదిలిపెట్టి గుడికి వెళ్ళావు. నా కళ్ళలో చూసి నేను చెప్పు.